హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఉద్యోగులకు ఇది గడ్డు కాలం, పెద్ద పరీక్ష సమయం. ఎంతో కాలంగా తాము పని చేస్తున్న కంపెనీలను నమ్ముకొని సుఖంగా ఉన్నామని అనుకున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు వారికి నిద్ర పట్టనివ్వడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు లే ఆఫ్ బాటలు నడుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తొలగిస్తున్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి వీధుల్లోకి వచ్చి పడుతున్నారు. ఏం చేయాలో, కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలో తెలియక విలవిల్లాడిపోతున్నారు. అయితే అందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో ఓ సంస్థ తమ దగ్గర పనిచేస్తున్న సిబ్బంది మొత్తానికి భారీ మొత్తంలో బోనస్ ప్రకటించింది. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. యాజమాన్యం ఉదారతకు అంతా పొంగిపోతున్నారు. జార్జినా హోప్ రెన్ హార్ట్ అంటే ఆస్ట్రేలియాలో అతిపెద్ద మైనింగ్ మొఘల్గా ప్రసిద్ధి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా వారి ఉత్పత్తులకు ఎంతో పేరుంది. అటు మైనింగ్, ఇటు వ్యవసాయ రంగాలతో కలిపి కొన్ని వేల మందికి ఆ సంస్థ పెద్దెత్తున ఉపాధి కల్పిస్తోంది. అలాంటి సంస్థకు రెన్హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దాదాపు $40 బిలియన్ సంపాదనతో అత్యంత సంపన్నుల జాబితాలో పేరు సంపాదించుకున్నారు. అంత ధనికురాలైన ఆమె నిగర్వి. వీరికి ఇంకా మరెన్నో సంస్థలు కూడా ఉన్నాయి. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులను ఎలా చూసుకోవాలో ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. ఓ రోజు ఉద్యోగులందరితో ఓ సమావేశాన్ని నిర్వహించారు. వారి సాధక బాధకాలు విన్నారు. వారు సాధించిన విజయాలు తెలుసుకున్నారు. గతేడాది ఆ సంస్థ $4 బిలియన్ లాభాలను ఆర్జించింది. ఆ లాభాలకు ఉద్యోగులే కారణంగా వెల్లడించారు. అంతే, ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగులకు ఆర్థిక వరం ప్రకటించేశారు రెన్హార్ట్. తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి 80 లక్షల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక్కసారిగా ఉద్యోగులు పొంగిపోయారు. ఆనందంతో తమ బాస్కు జై కొట్టారు. క్రిస్మస్ బోనస్ కింద అంత పెద్ద మొత్తాన్ని ప్రకటించిన రెన్హార్ట్ ఉదారతకు జైచేలు పలికారు. సీనియర్లు జూనియర్లు అని తేడా పాటించలేదు. నిన్న మొన్న సంస్థలో చేరిన వారికి కూడా అంత పెద్ద అమౌంట్ను అందచేశారు. ఎన్నో సంస్థలు ఇప్పుడు అధిక భారంగా భావిస్తూ ఎంతోమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రెన్హార్ట్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ఉంటారండి, ఇలాంటి మహాత్ములు కూడా ఉంటారు. ఏమంటారు?